చంద్రబాబు అలా చెప్పమన్నారా? జనసేన ప్రేక్షక పాత్ర. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన పని తాను చేసుకుపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయిస్తూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా అభ్యర్థిత్వాన్ని ఆయన ప్రకటిస్తున్నారు. నిన్నగాక మొన్న నంద్యాల అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ను ప్రకటించారు. తాజాగా అరకు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలుగా దొన్ను ద్వారా వెనిగండ్ల రామును నియమిస్తూ చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే అరకు పార్లమెంటు అభ్యర్థిగా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ను నియమించడం గమనార్హం. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే అభ్యర్థుల ప్రకటనపై ఎవరికీ ఇబ్బంది లేదు. అయితే జనసేనతో పొత్తులో ఉంటూ తనకు తానుగా అభ్యర్థులను ప్రకటిస్తున్న టీడీపీ వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై జనసేనని పవన్ కళ్యాణ్ ప్రేక్షక పాత్రలో ఉన్నారు. పవన్ వైఖరిపై జనసేనలో ఆగ్రహం గూడు కట్టుకుంది. మరోవైపు టీడీపీ ఏం చేసినా నోరెత్తకూడదని, ఒకవేళ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వైసీపీ కోవర్ట్లుగా భావిస్తారని పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ను నమ్ముకున్న తమ భవిష్యత్ ఏంటో అర్థం కాకుండా ఉందని జనసేన నేతలు చెబుతున్నారు. ఒక్క సీట్ల విషయం తప్ప మిగిలిన అన్ని అంశాలలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడాన్ని పవన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. జనసేన నేతలెవరూ మాట్లాడకుండా ఆ పార్టీ అధినేతతోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా మాట్లాడించారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇలాగైతే జనసేన రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. చంద్రబాబు మంచిగా ఉంటూనే జనసేనను నాశనం చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. పవన్, నాదెండ్ల మనోహర్, నాగబాబులకు మాత్రం టికెట్లు ఖరారు చేసి మిగిలిన వారిని పెద్దగా పరిగణనలోనికి టీడీపీ తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయానికి జరిగేది కూడా అదే అని జనసేన నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే కళ్ళెదుటే అన్యాయం జరుగుతున్నా గళమెత్తలేని నిస్సహాయ స్థితికి జనసేన నేతలు కుమిలిపోతున్నారు.